కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశే కలిగించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పిన కాజీపేట కోచు ఫ్యాక్టరీతో పాటు ఇతర అంశాలేవీ ఇందులో ప్రస్తావనకు రాలేదు. ఇక వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ఇతర రంగాలకు ప్రత్యేక నిధుల ప్రకటన లేకపోవడం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. 20% దిగుమతులపై సుంకం పెంచడంతో ప్లాస్టిక్ ఐటమ్స్, ఫెర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ను ప్రతిపక్ష విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 39 లక్షల కోట్ల అంచనాలు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. డిజిటల్ కరెన్సీ, పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ బ్యాంకుల ఏర్పాట్లు, 5G స్పెక్ట్రం వేలం, నదుల అనుసంధానం ఇలా పలు అంశాలు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినా పేద మధ్యతరగతి వర్గాలు, నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. 2 ఏళ్ల పాటు కరోనాతో అన్ని వర్గాలు తీవ్ర స్థాయిలో నష్టంలో కూరుకుపోయిన ఈ పరిస్థితుల్లో వారి ఆదాయం పెంచేలా ఎలాంటి స్కీమ్లు తీసుకురాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. The overall sharp rebound and recovery of the economy is reflective of our country's strong resilience. India's economic growth in the current year is estimated to be 9.2%, highest among all large economies. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అందున ఉత్తర తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించలేదని ప్రతిపక్ష వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, రైతాంగం, సామాన్యులు, పేదలు, వృత్తిదారులు, వేతన జీవులకు నిరాశ కలిగించిందని కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్కు 3IIT, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఊసేలేదని, చేనేతలకు రాయితీ లేదని, పెద్దపల్లి కరీంనగర్ రైల్వే లైన్ విద్యుదీకరణకు పైసా నిధులు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ కూలీలను, సామాన్యులను బడ్జెట్ నిరాశపరిచిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో 2 లక్షల కోట్లు కేటాయించాలని, పట్టణాలలో పేదలకు సైతం ఉపాధి హామీ నిధులు కేటాయించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పల్లెల్లో, పట్టణాలలో ఉపాధి కల్పనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యులకు ఎవరికి కూడా మరి అందరి ద్రాక్ష అన్నటువంటి బడ్జెట్ ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతులకు కానీ, వేతన జీవులకు కానీ, మరి ఇతర అన్ని రంగాలను కష్టపడి పనిచేసేటువంటి ఏ ఒక్కరిని కూడా మరి లాభం చేకూర్చే విధంగా లేనటువంటి బడ్జెట్ ఇది. మరి కరీంనగర్కు సంబంధించి ఎటువంటి రైల్వే రైళ్ల విషయంలో కానీ, ఇంకా ఏ విద్యారంగంలో కానీ దేన్ని కూడా కేటాయింపు చేయకపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుని యొక్క అసమర్థతను మరి క్లియర్గా కనిపిస్తూ ఉంది. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు తీవ్ర నిరాశ గురి చేసినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో పేదలకు కానీ, సామాన్యులకు కానీ, మధ్యతరగతి ప్రజానికానికి ఏమాత్రంగా ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. అచ్చేదింగ్ ఆగాయ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు. కానీ ఇక్కడ 3IIT కళాశాల అవసరం ఉన్నది. అట్లాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా అవసరం ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాల అవసరం ఉన్నది. ఆ దిశగా ఏమాత్రం ఇక్కడ కృషి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బడ్జెట్లో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వము అన్యాయం చేసింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న బీజేపీ ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా, నేడు రానున్న 5 సంవత్సరాల కాలంలో 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం సిగ్గుచెట్టు. ఎందుకంటే దేశంలో రోజు రోజుకు నిరుద్యోగ శాతం పెరిగి ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి దేశంలో కనబడుతుంది. కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ పార్లమెంటుకు ప్రత్యేక నిధులు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించకపోవడంపై ప్రతిపక్ష విపక్షాలు ఎంపీ బండి సంజయ్పై విమర్శలు చేస్తున్నాయి. ఈ బడ్జెట్ను ఎంపీ బండి సంజయ్ ఎలా సమర్థిస్తారో వేచి చూడాలి.